పార్టీ కమిటీలలో ఉండే సభ్యులు ప్రతి గ్రామంలో మాకు ఇప్పుడు గ్రామ కమిటీలు ఉన్నాయి గ్రామ అనుబంధ కమిటీలు ఉన్నాయి ప్రతి వార్డులో వార్డు కమిటీలు ఉన్నాయి అనుబంధ కమిటీలు ఉన్నాయి పట్టణంలో డివిజన్ కమిటీలు ఉన్నాయి వాటితో పాటు మన బస్తీ కమిటీలు కూడా ఉన్నాయి వాటితో పాటు మండల కమిటీలు పట్టణ కమిటీలు కూడా పూర్తయినాయి సో ఈ సభలో లక్షలాదిగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వస్తారు ప్రతి గ్రామం నుంచి మా పార్టీ సభ్యులే ఒక వాహనం ఏర్పాటు చేసుకొని అది బస్సు కావచ్చు లేదా ఇతర వాహనం కావచ్చు ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా వరంగల్ నవంబర్ 15 నాడు కదిలి రావాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ మా కార్యకర్తలకు దాంతో పాటు ప్రజలకు కూడా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి వారికి కూడా పిలుపునిస్తా ఉన్నాం దాంతో పాటు మరి మా కార్యకర్తలు నాయకులకు మీడియా ద్వారా ఇట్లాగూ సందేశాన్ని ఇస్తున్నాము కానీ సన్నాహక ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27 నాడు అక్టోబర్ 27 నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు తెలంగాణ విజయగర్జనకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు అక్టోబర్ 27 నాడు నిర్వహిస్తాం మళ్ళొక్కసారి నేను ఐల్ క్విక్లీ రిపీట్ 17th నాడు పార్టీ యొక్క కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంటుంది అందులో మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా పాల్గొంటాం అది ఇక్కడే తెలంగాణ భవన్లో ఉంటుంది 25 నాడు పార్టీ యొక్క అధ్యక్ష ఎన్నిక ప్లీనరీ ఉంటుంది 27 నాడు పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 15 నాడు తెలంగాణ విజయ గర్జన వరంగల్ వేదికగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన కార్యక్రమాన్ని పార్టీ ఇందాక అందరం కూడా కూర్చొని ఖరారు చేసుకున్నాం ఈ రకంగా మరి ఏదైతే కరోనా వల్ల వచ్చిన స్తబ్దత అనండి వరుస ఎన్నికల వల్ల వచ్చిన కొంత గ్యాప్ అనండి పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇవన్నింటిని కూడా పూర్తి చేసుకొని నవంబర్ 15 తర్వాత ఎప్పుడైతే విజయగర్జన పూర్తవుతుందో దాని తదనంతరం పార్టీ జిల్లా కార్యాలయాలన్నీ కూడా తయారైంది ఒక రెండు జిల్లాల్లో తప్ప హైదరాబాద్ జిల్లా వరంగల్ జిల్లా తప్ప మరి మిగతా అన్ని చోట్ల అయితే ప్రారంభమైనాయి లేదా పూర్తయినాయి అన్ని చోట్ల కూడా పార్టీ ఆఫీసు కార్యాలయాల ప్రారంభోత్సవాలు నవంబర్ 15 తర్వాత ఉంటాయి తదనంతరం కార్యాలయ ప్రారంభోత్సవాల తర్వాత పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ శిక్షణా శిబిరాలు కూడా ఉంటాయి సో ఈ రకమైన కార్యక్రమాన్ని పార్టీ ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు రూపొందించుకున్నాం మరి ఇందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతినిధుల సభకి స్పష్టంగా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి వారు తప్పకుండా హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది వారందరూ కూడా చేరుకోవాలని విజ్ఞప్తి నవంబర్ 15 నాడు జరిగే తెలంగాణ విజయ గర్జనకు మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉండే కార్యకర్తలు నాయకులు ప్రజలు కదిలి రావాలని చెప్పి వారందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం